నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ మహాదేవదేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి తెలియకుండా ఎలా వెతకబడ్డారు సార్ Thank you.
వెతకండి, ఏది వదలకుండా వెతకండి. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అది మాత్రం అడగండి. సస్పెన్స్. ఏ కానిస్టేబుల్, టోపీ పట్టుకో, టోపీ కూడా పట్టుకోలేమా? అడగకపోతే అమ్మైనా పెట్టదు, అడిగినా మీరు చెప్పరు. నాకు ఆకలిస్తుంది, నేను కాలు కదపలేను సార్. అలాగంటావా? ఇదిగో ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్ కుమార్. ఏదో వేసలేవయ్యా, నాకు గుర్చేకయ్యా, నాకు ఆకలిస్తుంది. ఇదిగో కష్టపడండి అయ్యా, ఫలితం దక్కుతుంది. కష్టపడితే ఎలా ఫలితం దక్కుతుంది సార్? ఎందుకు కష్టపడుతున్నామో, ఎవరిని వెతుకుతున్నామో తెలియకుండా ఎలా సార్? ఇదిగో నేను చెప్పింది చేయండి, ఇది మాత్రం సస్పెన్స్. ఒకటే అడగద్దు, ఫాలో మీ. నన్ను తక్కువ అంచనా చేయొచ్చు సార్. మన డిపార్ట్మెంట్ లో పెద్దలను అడగకూడదు సార్. అడిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోతు సరే. అయితే నడు మరి. భయపడకండి సార్, ఉన్నాను కదా. ఎందుకు వచ్చారా మీరు? వీళ్ళందరినీ తీసుకుని అన్న దగ్గర పదండి. అన్నా మీరు అన్నలే కదన్నా, నేను కూడా అన్నల పార్టీ అన్నా. మాది ఏకే దళం, మా పార్టీ నాయకుడు ఎస్ఎం. బాబు ఇంటర్ బాబు, ఇదో ప్రపంచంలో చుట్టూ వల్లగానే ఉన్నాయి. అన్నా ఓకే అన్నా, నీ పంట పండింది రావే. ఎవర్రాయిలో అన్నా, మన పర్మిషన్ లేనిది అడవిలోకి పురుగులు కూడా జొరబడం. అలాంటిది నా కొడుకులు అడవిలో తిరుగుతుంటే అనుమానం వచ్చి తోలుకొచ్చా. ఒరేయ్ ఇక నా కొడుకు మనం ఏమైనా పందుల్లో కనపడుతున్నావా? మాటి మాటికి తోలుకొచ్చాము తోలుకొచ్చాము అంటున్నావు. చేస్త నా కొడుకు. నోరు మూసుకో, వాడు తిన్నాడంటే మనల్ని ఇక్కడే పాతేస్తాడు. ఏంటే కూర్చున్నా? మీరేం చేస్తే అది చేయమన్నారు కదండి. నేనేం చెత్తా చేస్తావా? చెయ్యాలి కదండి. మరి నేను పాట పాడతాను, పాడతావా? వస్తే పాడతానండి. మాకు అవసరం లేదండి. అంటే ఏంటో నేను చేస్తాను, నేను చెట్టు ఎక్కలేనా? మీరు మాలాంటి సబార్లైట్ మీదే ఎక్కుతారండి. అమ్మా నేను నిన్నేవాళ్ళు పదండి. అబ్బా నా వల్ల కాదండి, నా మాట నా కాళ్ళు వింటలేదు. అంటే నువ్వు నా మాట ఏమా? నేను వింటానండి, నా మాట నా కాళ్ళు వింటలేదు. అంటే ఏంటా, నీ కాడు చెప్పండవా? అంతే కదండి. మరి సార్, మనం ఎలా వెళ్ళాలో ఎవరిని వెతకాలో చెప్పలేదు కదా సార్. సస్పెన్స్, అది మాత్రం అడుగుతాను చెప్పారు కదా. ఫాలోమీ. ఏంటా కదలరా? మీరు అటెన్షన్ చెప్పారు కానీ స్టాండర్డ్ చెప్పలేదండి. ఒరే నీ రూల్స్ తో చెప్పేస్తావరా? అబౌట్ టర్ పడతారు మెల్లిగా మెల్లిగా. ఏం చూస్తున్నారా? అమ్మాయినండి.
అబ్బాయినరా? అదేనండి మన లాపాకిని. మన లాపాకి ఏంట్రా పుట్టడా? మీ లాపాకినండి. మీ లాపాకి నీకు అమ్మాయిలు కావాలరా? నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందిరా నిన్ను అమ్మాయిగా చూడాలని. అర్థమైందేం పాటరా? అదే అన్నా బావాలు పావలు చెయ్యా, ఏ మర్దలు చెయ్యా, ఏ రింబోలా రింబోలా రింబోలా. పావలు చెయ్యా, ఏ మర్దలు చెయ్యా, ఏ రింబోలా రింబోలా రింబోలా. పావలు చెయ్యా, ఏ తర్వాత పాటలు వినపడ్డాయి. కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు అంటే నిద్రపోతున్నారేమో సార్. ఉషుట ఉషు, అదేదో పక్కన ఉన్నట్టు. ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి. మనకి పని ఏముందండి అడవిలో తిరగడం తప్ప? చెప్పండి చెప్పండి, ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు. ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు, దాహం వేస్తుందంటే మెయింటైన్ చేయమంటారు. ఎట్టగండి మీ దగ్గర పనిచేసేది? ఎట్టగండి ఎట్టగండి. ఏంట్రా రూల్స్ మాడుతున్నా? అందుకే నీకు వచ్చుడు పైన ప్రమోషన్ రాలేదు. చెప్పి చేయండి. నమస్తే. అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలియపోతే ఎందుకు వచ్చారా? ఏదో బుద్ధి తాగుబే. వద్దు సార్, మీ ముందు బాగోదు. తాగుతారండి తాగుతారు. కన్నా సార్ వచ్చింది అయితే చెప్పరాను. వేయడం తాగుదరు అనుకున్నావు? తమ్ముడు అన్న వాళ్ళని ఏంటి బతిమాలి వేసేనా కొడుకుల్ని? ఓకే ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి. పైగా మీరు కొట్టిన దెబ్బలు బాబులు దెబ్బల కదా. ఎక్కడి నుంచి వచ్చారా? అడ్రస్ చెప్పు. అడ్రస్ ఏముంది సార్? మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయి అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్. ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్. కానీ ఒకే ఒక్కసారి ఏమ్రా పొట్టోడా, చిల్లర కానీ చెప్తా అనిపే ముందు నేడో చెప్పురా. ఏ కనుకోరావని పదరా. చెప్పేస్తాడు చెప్పేస్తాడు. ఈ అబ్బ వద్ర వద్ర భయపెడుతూ ఏమంటే పెట్టండి ఇక్కడ తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత రంగయ్య గారు కానీ అప్పుడు మొదలైంది సార్. నాకు చిన్న అదృష్టం పట్టుకున్నట్టు పట్టుకుంది. అది అయిపోయిందా? బాటిల్లో చీటీ ఒకటి. ఈ రోజు నువ్వు చస్తావు, నీ కోరిక ఏంటో చెప్పుకో.
నెత్తి మీద కళ్ళు పెట్టి. ఇలా పెట్టాడా? ఇలాగే పెట్టాడు సార్. చెప్పాలని అప్ప కుక్కను కాల్చినట్టు కాల్చేస్తా. నేను చెప్పేది అసలు నిజం కాదని మీకు అర్థమైపోయింది. ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి సార్. మన ఖజానండి, మీ ఖజానండి, మీ ఖజానా. వాడేమో నక్సలైట్లు కన్నెట్టాడు, మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్లా చేస్తారు. మేము సరదాగా అడిగినకు ముందు ఐదులను వచ్చామండి. అసలు ఇవన్నీ కాదులేండి, మా ఇంటికి మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది. శంకరన్న, హలో బాబు. శంకరన్న, మాల్ దొరికిందా? రెండు రాష్ట్రాలు దాటించి తెచ్చే. ఆనంద్, చెప్పరా మామ. ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకర్ అన్న అడ్డాకెళ్ళి కుమ్మేద్దాం పదనరా. ఓకేరా, పొట్టుని కిరణి తీసుకుని వస్తా. రే మామ, మనం అనుకున్న పని అయిందిరా. శంకర్ అన్న అడ్డాకెళ్ళాలి, పొట్టుడికి ఫోన్ చేయి. సరే, బయలుదేరుతున్నా. పొట్టుడికి ఫోన్ చేయాలా? ఆహా, ఇడికి మిసిరిగాలు చాలు. హలో, ఏదా కాల్ చేసావు? కాల్ కాదు, మిసిరిగాలు ఇచ్చా. నీ బొంద అసలు ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్పడం కట్ చేయండి. శంకరన్న, అదిగో శంకరన్న, నేనే వస్తా. తొందరగా తేరా నీ అబ్బా, ఇదేదో వచ్చాల్ స్మగ్లింగ్ అయినట్టు. డోరిషి, థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్, అవసరం అయితే ఫోన్ చేస్తా. ఓ రండి రా, ఎక్కండి. రే రాజా, ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా, సరుకు తీసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నా.
అమ్మయ్యా వచ్చారా ఇల్లు హైరా మామ ఏ తీరా పట్టి ఏంది ఏమంటావు తీరా జరుగు జరుగు లోపల పోతా ఉంటుంది లోపల పంపించనుకో ఓపెన్ అయిపోద్ది ఉండవే బీర్ ముండ మా మంచి బీర్ కాదు అరే మామ వీడి బీర్ ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామ ఆగండా రేపు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను 15 విడి పెళ్లి సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం అవునరా పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగో కుదరవు వీడేమో సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు మన లైఫ్లో ఈరోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి ఏమంటారు ఓకే ఒరే ఒక లోన్లీ ప్లేస్కి వెళ్దాం రా ఈ పోలీస్ గొడవలు ఏమీ ఉండవు కదా మామా ఓకేరా ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెలో దడొస్తుంది ఆహా ఎక్కడికి వెళ్దామో చెప్పండి రా అరే ఇంత దూరం వచ్చాం మళ్ళీ వెనకాలకి ఏమి వెళ్తాం రా మీ ఇంట్లో పెళ్ళి వీడింట్లో తాత ఉంటాడు వాళ్ళ నాన్న పెద్ద సాడిస్ట్ పొట్టడింటికి వెళ్తే వీడింటిక వీడంత ఉంటది ఏంట్రా మీ ఉద్దేశం అరికాలకి ఎక్కువ మోకాలకి తక్కువ కూర్చున్నావా నవ్వండ్రా నవ్వండి నేను గాను ఒక బీర్ బీకనంటే అప్పుడు ఉంటది మీకు ఇలాగే ముందుకెళ్ళిపోతారా ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా ఓకే డన్ వచ్చింది నాకు నొచ్చింది నీకు అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా మొందడానికి ఇంత దూరం రావాలా మొందాడానికి వచ్చినట్టు లేదు పుల్లోట్లో తలపెట్టినానికి వచ్చినట్టు ఉంది ఏంటి అంతకు భయపడుతున్నావు ఒరే ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా ఒరే మొందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా ఇలాంటి ప్లేస్ తాగితే ఉంటదిరా మజ్జ ఈ మొహంలో ఉంటది బాత్రూమ్ లో తాగినా బాగా దూరంగా వెళ్ళాగినా మందు మందారా ఎదవల్లారా నోర్మేట్రా ఇదిగో కొత్తగా వచ్చిందంట సిడి మార్కెట్ లోకి సాలిడ్ గా ఉంటుందట చూద్దాం కనపడుకుంటే అరుపులు లేవు వినపడుతుంటే దడ గుడ్డల్లో దడ అచ్చొచ్చు దడ శ్మశానాలు ఎదురుగా ఉంటే విశాచాలు పిలుస్తూ ఉంటే విసి అడుగు తడబడుతుంటే దడ గుడ్డల్లో దడ అచ్చొచ్చు దడ
మసక చీకటి గుంటే మనుషులెవరు కనపడుకుంటే అరుపులు లేవు వినపడుతుంటే దట గుంటల్లో దట అచ్చచ్చు దట అయి పాపోయ్ దట శ్మశానాలు ఎదురుగా ఉంటే విశాచాలు పిలుస్తూ ఉంటే విసే అడుగు తడబడుతుంటే దట గుంటల్లో దట అచ్చచ్చు దట అయి పాపోయ్ దట చివర పూటల బట్టి కాళ్ళు తూగిపోకుంటే వెనక నుండి ఏ పోచేది తిరిగినట్టు ఉంటుంటే నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే నర నరముల్లోనూ భయం ఎప్పుడితే తడ 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 అచ్చొక్కడ అయిపోతడ మందాగాలంటే దూరం రావాలంటరా చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది అసలే భయంతో చేస్తుంటే ఈ అబ్బాయి గజప్పు ఒరే రాజా ఆగరా రే ఆగలరా బాబు దారా బాబు అదిగోరా వాళ్ళు అక్కడ ఉన్నారా ఒరే ఇది చాలా బరువు ఉందిరా అది లాగరా పట్ట
భయంతో చూస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వివక్షంగా మందరుగుతున్నాయి. వీడు ఎంత భయస్తాడు, చెయ్యంగానే చెమటలు పడ్డాయి. చల్ ఎవడో ఆకతాయి విధం మందు కొట్టి రాసి పెట్టాడు. అది చూసి ఈవిల్ డెడ్ సినిమాలో హీరోల్లో ఎక్స్ప్రెషన్ ఒకటే కాదురా. చూడండి ఎలా దడుచుకున్నారా. ఎక్కడున్నావో తెలియడం లేదురా, కారు దగ్గరికి వచ్చండి. కారు దగ్గర ఆ దీపం కారు దగ్గర చెప్పేదిరా బాబు. చెప్పింది చెయ్యి. రఘు అయ్యప్ప ఈడేం చెప్పాలని కట్ చేసాడు. కారు దగ్గరికి వెళ్ళనంత రా. అర్థమైంది,
ఇదంతా ఖచ్చితంగా రంగనగాడే చేస్తున్నాడన్న అనుమానం. ఇది రాంబాబు గారి సెల్ రా. నా సెల్లా. మన కారు ఇక్కడే ఉందిరా. ముద్రా బాబు దెయ్యం ఉందిరా. వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గడే అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతా. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. రే ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండి రా. ప్లీజ్ ప్లీజ్ రా. శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతాం. ఓకే, అది శవం అయితే దాన్ని పాతి పెట్టి మనందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకే ఓకేరా, పది వెళ్దాం. పాటు వెళ్ళరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయనో, రఘు అమ్మయ్యా రే, ఏది జరిగినా మన మంచిగా ముందే ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదనరా. జాగ్రత్తగా వినండి, మనకేం జరగలేదు, మనం ఎవరూ ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చిపడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడెలాగూ యుఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయట కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు రా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. చెప్పాను కదా. అది లారీరా. ఏమో రా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావదెబ్బొచ్చు కదా. అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్ లో వస్తుందో, ఎట్లుంటూ వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో, భయంగా ఉంటురా బావా. అప్పటికి చెప్తూ ఒక నా కొడుకులారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని అని చూడగలరా. దెయ్యం మా అమ్మకి నేను ఒక్కనే కొడుకులరా బావా. ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకోండి. ఒరే నువ్వు గట్టిగా పట్టుకురా. విచ్చరాయారా బీర్రా. విచ్చరాయారా బీర్రా, అల్ల విడిచరు కదా. నీకే కదమ్మా, మా అక్క దిగిపోయింది, ఫస్ట్ మేము తాకిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. చాలా ఏడుగా ఉంది రే బీర్రా. లేదా తాగేద్దాం. ఇందా కార్ తీస్తేనే భయం వేస్తుంది. అమ్మ ఇలాగరా, నెమ్మదిగా దగ్గర
మంచి పాట వేసుకుందా. బై బై బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, నువ్వొచ్చే వారం పది రోజులకి రవణమ్మ, అటు బస్సు ఇటు బస్సు మయాన బస్సులోన మనవెళ్దా రవణమ్మ, ఇంతకి నీకు యాక్సిడెంట్ అయిందన్నమాట. నీ కంటినే ఎట్లా కనబడుతున్నాను రా. నీకు యాక్సిడెంట్ అయింది. ఓసారేమో మే స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు. అవును. ఓసారేమో అడవిలోకి మందదాడానికి వచ్చాం సార్ అన్నాడు. ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు, యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు. ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి? నిన్నే నేనేం అరవలేదండి. నువ్వు కదయ్యా. నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో. మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని. వాళ్ళే అరుచుంటారు. నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, కారణం ఏంటో నాకు బాగా తెలుసురా. అవును నాదేదిరా. మీది మీ దగ్గరే ఉంటుందండి. అయ్యి బాబా ఎక్కువ మాట్లాడుతున్నావు, అది కాదరా నా గన్న. గన్న కేసులో ఉంటుందండి. నాకు తెలుసులే అబ్బాయి. రే జాగ్రత్త, ఫాలో మీ ఫాలో మీ. మాకు తెలుసులేండి, ఫాలో అవ్వాలని. నోరు మూసుకుని ఫాలో అవ్వు. ఏయ్ అంగుళం అంగుళం ఎత్తకండి. ఏంటి ఎత్తికేది రంగురాళ్ళ? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా. ప్రమోషన్ మీద అండి. ఒరే ఉమేశు నిన్ను సస్పెండ్ చేస్తా. ఒరే మనోహరు నేను రిజైన్ చేస్తా. ఏం లేదండి. వద్దండి బాబు, మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసామనుకోండి మీరు కోపడతారు. అది కాదయ్యా నేనే చెప్తున్నాను కదా కూర్చోండి. నమ్మింది ఇవ్వడరా బాబు. ఏంటై తింటున్నారు? ఉమాపతి మాత్రలేండి. ఉమాపతి వాడేవాడు? అంటే హోమియోపతి మాత్రలేండి, దాహం ఆకలి లేకుండానండి. అమ్మగాడిదలు అంటే నేను మనిషిలా కనపడలేదా? ఎందుకండి డౌట్? అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దావనా? నేను బతికున్నదా బతకనేమన్నాయా? దాతో పెట్టుకుంటారా? అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేసాడు. వాడు మాత్రలే కాదండి మెడికల్ షాప్ నే మింగేయగలడు. ఇప్పుడు చూడు వాడి దోలు తీరుతుంది. అంటే నాకేం అర్థం కాల. డాక్టర్ గారు చెప్పారు కదరా ఓవర్ డోసులు వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని. ఇక్కడే ఉన్నాం సార్. అది మాత్రం అడగండి. ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్. అక్కడెక్కడ నేలుకుంటుంది నాకు తెలుసు. ఫాలో మీ. మీ పని కదండి, మీరే వెళ్ళండి. బెస్ట్ ఆఫ్ లక్ సార్. అన్నా ఈయన కొడుక్కి జిత్తులు ఎక్కువ. సిటీ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించారా? అలాంటిది అన్నమేళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారు. ఇది చూసి ఎవరైనా నిజాలు చెప్తారు మీరంతరా? అందుకే నాకు ఆగిపెట్టలేసావు. నా కొడక రారా?
సార్ దండిరికిచ్చినట్రా మీ అమ్మ కడుపులు మాడ. నేను ఈ అడవిలో వాచ్మ్యాన్ సార్. వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కార్యక్రమం సార్. నాకే తెలుసు సార్ వదిలేడు సార్. మీ ముందు మేమెళ్తా అన్నా. ఏదో బుద్ధి కట్టిది అడుగులో ఎంత చేయడానికి వచ్చావు. ముందు మీరు వజ్రమ్మల పని చూడండి అన్నా. కానీయండి వీడు మాట కాని వాడు లవర్ బాయ్. వీడు జాదుగారు బాలే ఉందిరా మీ టీం. కొడక నకరాలు చేస్తే కాల్చిపడేసని. అరే ఈ పొట్టాడు చెప్పడు గాని. అరే రా నువ్వు చెప్పరా లేకపోతే వేసన కొడక. పోదు సార్, అంత పని చేయకండి సార్. మీకంతా జరిగింది జరిగినట్టు నిజం చెప్పేస్తాం సార్. అఘోర ఆ పేరులోనే ఉంది సార్ గొప్పదనం. ఒక పక్క అంగరక్షకులు, ఒక పక్క అందమైన అమ్మాయి. ఏం చేయకండి సార్, క్షమించండి సార్. అప్పటిదాకా వాడు కన్నది కలయి సార్. వాడు నిద్ర లేచిన తర్వాత ఏం జరిగిందంటే కల్లోలాగా జరుగుతుంది. రాజా ఇల్లంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కల్లో జరిగినట్టు జరుగుతుంది. ఏంటి కల్లో జరిగిన ఇక్కడ జాకెట్ ఉంది, దీనికి ఇంత బాటలు ఉంటుంది. ఏంటి బాటలు ఉంది? దీంట్లో బీర్ ఉంటుందిలే. ఇప్పుడు అంత సరిపోదు కదా, తర్వాత తీసుకోవచ్చు తాగేయచ్చు. మీకు దళ్ళ పెడుతున్నా వాటి రావాలి.
అడిది పిడిదిపి మళ్ళీ కథ యాక్సిడెంట్ దగ్గరకు వచ్చినావు కాదురా నీ అబ్బా అన్నా ఇండి ఏం చెప్పడానా యాక్సిడెంట్ అయింది అప్పటికి నా కొడుకులకి వద్దురా వద్దురా నా కళ్ళలో దెయ్యం కనపడింది యాక్సిడెంట్ అవుతుంది చచ్చిపోతాం అన్నాడు అయినా నన్ను వెనకలేసుకెళ్ళారండి యాక్సిడెంట్ అయిందండి తల్లి తోడు సార్ ఇది మాత్రం లేదు బాడు ఏదో వేసలేవయ్యా ఇక్కడ ఎక్కడో ఆడవాళ్ళ ఆర్తనాదం వినిపించట్లేదు ఆడవాళ్ళ ఆర్తనాదాలు వినడానికి మనం ఇక్కడికి రాలేదండి మనం ఇక్కడ ఎందుకు వచ్చామో చెప్పండి చెప్పరే అక్కడికే వచ్చాం మనం ఇంత కష్టపడి తీస్తున్నాం చూడు అది మన కళ్ళ దగ్గరికి వచ్చింది మీరు పోలీసు కుక్కలో వాసన పట్టేసి శబాస్ శబాస్ అని బుధం తడుకుంటున్నారు అంటే అసలు విషయం చెప్పటం లేదు కామెంటరీలో చెప్పింది చేయనంతే సార్ ఈ ఫారెస్ట్ లో ఒంటరిగా తిరగడం నా వల్ల కాదు సార్ అయితే ఓ స్టెఫినీ తెచ్చుకోండి సార్ థాంక్యూ సార్ ఏంటి సార్ ఆడపిల్లల ఆర్తనాదాలకి అదిరిపోతారు చెప్పింది చేయండి అయ్యా ఇదిగో ఉమేషు నాకు అదురుతుందయ్యా నాకు అదురుతుంది సార్ ఎటొచ్చి మీరు బయటపడ్డారు నేను బయటపడలేదు అంటే అదర్థం అంటే ఆదర్థం కదయ్యా నా కుడికన్ను అదురుతుంది అంటే మనం వచ్చిన పని సక్సెస్ అవుతుంది అనమాట అలా సక్సెస్ అయిందనుకో మనందరికి ప్రమోషన్ లో గ్యారంటీ అయ్యా వెళ్ళండి తలా వైపు వెళ్ళి వెతకండి ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి మనం ఇటువైపు నుంచి పెడతాం ఈ కీకారణ్యంలో ఎటు నుంచి వెడుతున్నాను ఎటు నుంచి వస్తున్నాను తెలియటో లేదు ఈసారేమో డ్యూటీ కర్తవ్యం అంటాడు ఈ అడవిలో ఏదైనా పురుగు పుట్ర ముట్టుకుంటే అమ్మో మా ఆవిడికి నేను ఒక్కడే మోగుండి సారు 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 సార్ 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 వద్దు వద్దు అంటే వింటేగా వెళ్ళు వెళ్ళాలి ప్రమోషన్ అంటూ పంపించాడు ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది సార్ సార్ ఎన్నిసార్లు యాక్సిడెంట్ అవుతారా ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు నన్ను నా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మోసుకెళ్లారు సార్ రాజా చచ్చిపోయినరా నువ్వు వచ్చేందుక అక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉన్నా ఎవరన్నా ఉన్నా తీసుకురారా తొందరగా వెళ్ళరా ఒరే ఒరే లెగన్రా ఒరే రఘు 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 లెగరా రే రఘు లెగన్రా బాబు రాజా
వాడు వచ్చేలా లేడరా, మనమే తీసుకెళ్దాం పదండి. అక్కడ ఏదో ఇల్లు అక్కడ తీసుకెళ్దాం పదండి. ఏమండి, ఎవరండి లోపల, ఏమండి ఎవరండి లోపల, కాస్త బయటికి రారా. ఏమండి 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 ఏమండి, కారు యాక్సిడెంట్ అయింది, మా ఫ్రెండ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, కాస్త సాయం చేయరా. అక్కడ పడుకోబెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. నాకు ఏంటమ్మా, రండి పక్కకు జరగండి, ఆ కోటని ఇవ్వండి, కొంచెం వచ్చుకోండి, ఏమీ కాదు. తలపైకి ఎత్తండి, తర్వాత లోపల పడుకోబెడదాం. మెల్లగా జాగ్రత్త, పదండి లోపలికి వెళ్దాం. అయ్యో కొంచెం కేర్ఫుల్ గా, బాగా నిలబడుతుందా? మెల్లగా మెల్లగా నడవండి. ఎంత సాయం చేసిన మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. థాంక్స్ అండి. అయ్యో అందరికీ దెబ్బలు తగిలినట్టున్నాయి, రండి పెంచులు పెడతాను. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే, పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను. మీ పేషెంట్ సార్? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఫారెస్ట్ లో సార్. ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కి మీరు ఎందుకు వచ్చారు? అది మూడు రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి, ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు, అందుకని తాగుదామని. తాగుదామనా? మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మంది ఎక్కడ దొరికిందిరా మీకు? మీరు పొట్టాక నిజం చెప్తున్నాండి? చెప్పు. శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపయాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్. సరే అఘోరించండి. నా ప్రాణాలు కాపాడిన దేవతరా? నీకు దేవత, మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు. ఇష్టపడటం కాదురా, నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణం తీర్చుకోవాలంది. చిన్ని అబ్బా ఎత్తుతా. హలో సార్, మీరే సార్, నమస్కారం సార్. సార్ సార్ అలాగే సార్, చెప్తాను సార్, ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఎస్ఐ గారి ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాడు, దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి. కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమో అని అనిపిస్తుంది. భోజనం చేద్దాం రండి.
ఎక్కడికిరా, కారు రిపేర్ చేయించుకొస్తారా? భోంచేసి వెళ్తారు కానీ రండి. అలాగేనండి. నడబాయ్ బాబు, మ్యాటర్ అర్జెంటు, ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. అప్పా పదవయ్యా పదయ్యా. డాడీ మీరు కూడా భోజనానికి రండి. నేను కాసేపు బాగా తింటానమ్మా. ముందు వాళ్ళు తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సార్ ఏంటా సంగతి? ఇప్పుడే అందిన వార్త, కరీంనగర్ దళనాయకుడు రాజన్న తన దళ సభ్యులు ముగ్గురుతో కలిసి ఈ అడవిలోకి వచ్చాడటండి. వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ జారీ చేశారు. ఇక్కడే ఉన్నారు, ముందు తలపై. ఇలా అయిపోయారు ఇంకా. రాయ్ మీరు నెక్స్ట్ సైడ్ కదా, చెప్పండి రా. అమ్మ తోడు సార్, నక్సలైట్లు ఎవరో మాకు తెలియదు సార్ బాబు. నిజం చెప్తావా, ఎన్కౌంటర్ చేయమంటావా? చూద్దామనే మొన్నటి దాకా జీవితం హ్యాపీగా సాగిపోయింది, నిన్నటి దాకా దెయ్యాలతో తంట, ఈ రోజు పోలీసులతో తంట, ఇదంతా మీ మూలంగానే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలేంట్రా? అదేనండి ప్రేమ. ప్రేమ ప్రేమ ఏంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్, లవ్ అండి లవ్. లవ్ ఏంట్రా, అసలు విషయం అంటే చెప్పు. అయ్యి బాబు, చెప్తే వీడితో తంట, చెప్పకపోతే మీతో తంట, ఇప్పుడు ఏం చేయాలరా సార్? మీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై విషయం ఏంటో చెప్తారా, లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్పు. ఈ నాలుగేళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్, మొన్న లాన్ చచ్చిపోయాడు సార్. లాన్ చచ్చిపోడు కదా సార్, ఎంత అమ్మాయి ఓకే సార్? అమ్మాయి ఓకే కదా సార్? జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబా. సార్ ఏంటి చెప్పు. సార్ వీళ్ళు మనల్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు, ఇప్పుడు వదిలేసామా? అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే 4 రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బాగానే పనిచేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా, నువ్వు చెప్పాలా? ఫాలోమే. అలాగే సార్. రావయా. వాడేమో 4 రోజుల్లో ఇయస్ వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు, రాజాగాడేమో మంచి ఫిగర్ తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం ఎమోషనల్, ఏం చేద్దాం ఎమోషనల్. ఎంత భ్రమ, నాకేలా జరుగుతుంది? ఈ దొంగల కొడుకులు చెప్తే నమ్మరు. ప్రియా, ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసాం? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే నీ లవ్ సక్సెస్, వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా, ఏం భయో నిన్నారు కదా, నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళ అయ్యేటి దేవుడితో మాట్లాడతారు. మా వాడు ప్రేమగా చెప్తా, వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదో ఆ కథ చెప్పండి రా. మీరు నక్సలైట్ వేశారు, అది పక్కన పెట్టండి, మా కథ చెప్తా వినండి. చెప్పు. వద్దురా వద్దురా అంటే మొందాగా తీసుకొచ్చాం దొంగన కొడుకులు, మొందా వేసామా సార్? కార్ దగ్గరకు వచ్చాం, కార్ లో చూస్తే శవం ఉందండి, శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి, శవం లేదు కదండి కారు ఎక్కాండి. డబ్బు చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి నిలబడిందండి. ఆ భయంతో మా వాడు కట్టు రూపు తిప్పాడు, యాక్సిడెంట్ అయిపోయిందండి, వచ్చి మీ చేతుల్లో పడ్డాడు. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండిరా. చెప్పండి. వెళ్ళిపోమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. ఆ నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్స్ట్ సైడ్స్ కాదో నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి, ఓ పని చేయండిరా, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. చూసాకి ప్రేమేంటో తెలుసు, నువ్వు
కనపడకుంటే చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే.
అదే మామ ఇదేమో ఓకే అయింది, వాళ్ళ అయ్యేమో నక్సలు కాదని ప్రూవ్ చేసుకోమన్నాడు. ఈ గండ నుంచి బయటపడేది ఎలారా? అదే ఆలోచిస్తున్నాను. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా, మన రంగయ్య గారు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే. వాళ్ళు ఎలాగైనా తీసుకొచ్చి ఈ పోలీసులకు సాక్ష్యం చెప్తాను. అది నీ లవ్ సెక్సెస్, ఇది మన ప్రాబ్లమ్ సెక్సెస్. నమ్మ జీవితం మొత్తం అడుగులో చేయడం జరిపిందా? ఒరే రంగయ్య ఎక్కడున్నావురా సామి, కనపడడానికి దండం పెడతా. వామ్మో కనపడరా. అదిగోరా రంగయ్య. అమ్మో బతికిపోయావు. రంగయ్య గారు, రంగయ్య గారు వెళ్ళదా? ఆ పోలీసులు వెళ్ళేస్తే కదా మేము వెళ్ళేది. పోలీసులు అంటే అదంతా తర్వాత చెప్తావు. మేము నక్సలైట్లు కాదని నువ్వు వచ్చా సీఎతో చెప్పానుకో, మేము బతికిపోతాం. మేము నక్సలైట్లు కాదా నాకేం తెలుసు. అబ్బా నువ్వే కదా మేము పెద్దింటి పిల్లన్నా. పెద్దింటి పిల్లలు నక్సలైట్లు కాకూడదు, రూల్ ఏమైనా ఉందా? అరే నాయన నీకేం కావాలో చెప్పరా, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే చాలరా మాకు. వాసి బాగుంది తీసుకో. వందరం బంగారం 24 క్యారెట్స్. ఇంకేం లేవా? చెప్పక్కర్లేదా? బాబుగారు, బాబుగారు ఏట్రా సార్, ఇలా ముందే తెలుసు సార్, వీళ్ళు లక్ష ఏళ్ళు కాదు సార్, మంత ఆడడానికి వచ్చారు సార్, వీళ్ళు అమాయకులు సార్, వదిలేయండి సార్. రై ఈ రంగయ్య ఎవరో తెలుసా మీకు? తెలుసండి, మాతో కలిసి ముంద. ఈ రంగయ్య మా పోలీస్ ఇన్ఫార్మర్, ఈడు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మూటా మూల సర్దుకుని దొబ్బేయండి, వెళ్ళండి. బాబు సార్ కూర్చోరా. అలాగే సార్. నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా. నువ్వు ఎలా వెళ్తావు? వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళతో కలిసి వెళ్తాను. కార్ లో ఏసీ ఉందా? ఉంది సార్. రంగయ్య సార్, అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు, రేపు నేను వస్తా. అలాగే సార్. రేయ్ కార్ లో ఏమన్నా ఎదవేశాలు వేసారనుకో. అబ్బాబే అలాంటిది ఏం జరగదు సార్. వెళ్ళండి వెళ్ళండి. ఇంకేం వేసాలి బాబు, మేడం చేశారు. జీవితంలో సిగరెట్ కూడా కాల్చు. ఎక్కడా నువ్వు? అరే మీ దయ్యం. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎల్లు డ్యూటీకి పాపా. దేవుడు ఆ అఘోరగాడు పట్టుకునే మాట దేవుడు ఎరుగు. నాకేదన్నా జరిగితే నాకేంటి బాబు? ఒరే కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఎక్కడ వచ్చారా? అయ్యో ఒరే ఇంకేముంది, అది పోలీసుడు కూతురు అని తెలిసిపోయిందిగా. దాన్ని అడ్డం పెట్టుకుని జైల్లో ఉన్న మన మనుషులందరినీ విడిపించుకుంటావు, అది పర్మనెంట్ గా నీ దగ్గరే ఉండిపోతుంది. ఇక నాతో పనే ఉంది. భలే ఐడియా ఇచ్చావే, అందుకే నాతో ఉండాలి. దీంతో చాలా పనుంది అని బాబాయ్. నువ్వు చాలా ఎగస్తాలు చేసేస్తున్నావు బాబాయ్. చాలు ఇప్పుడు ఈ టైం అంతా మాదనుకో, అప్పుడు ఏం చేస్తావు? కూర్చో. రాజా పారిపో, రాజా పారిపో, పారిపోండి. గదిలో పట్టే పుచ్చ పగిలిపోతుంది నాకు కొడక. డేయ్
ఎవరా మీరు? ఓహో ప్రేమికులా? అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆహా ఎన్ని జంటలు వచ్చాయండి? అది కాదు సార్, అఘోరా అఘోరా. నన్ను మా ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు సార్, మీ మాత్రం తప్పించుకుని వచ్చాను సార్. ఎక్కడ ఉన్నాడు వాడు? పదండి సార్ పదా. డోంట్ వరీ ఐఎమ్ విత్ యూ. నేను ఉన్నాను కదా, కంగారు పడకండి. పదండి. అమ్మయ్యా కనబడ్డారా సార్? కానిస్టేబుల్స్ మనం వచ్చిన పని సక్సెస్ అయింది. ఎలా సార్? మనందరికి ఖచ్చితంగా ప్రమోషన్స్ గ్యారంటీ. ఎలా సార్? ఎలాగంటారా, మీరు ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగేవారు కదా, అది సస్పెన్స్ అని చెప్పేవారు కదా. మనం అఘోరా గాని పట్టుకోవడానికి వచ్చాం. వాడు ఎక్కడ దాగున్నది ఆ ప్లేస్ ఈ రాజా వల్ల తెలిసింది. వాడిని అరెస్ట్ చేద్దాం. పద పదండి బాలమే క్విక్. కొడక పుచ్చలు లేచిపోతాయి. కూర్చోండి కొడక, కూర్చో కూర్చో కొడకల్లాల. కత్తలు కథ చెప్తారా? పదిలో ఉంటే బుల్లెట్ లోపలికి దిగిపోతే పిచ్చ నా కొడక. ఏరా మొత్తం అందం మీ జనాన్ని పాడు చేస్తారా? మిస్టర్ ఉమేష్ చంద్ర, నాకు అత్యంతగా జీప్ కావాలి సార్. మా జీప్ సార్. థ్యాంక్ యూ కానిస్టేబుల్. సార్ విన్ని డిక్కీలో పడగబెట్టండి సార్. కనబడుకోవా కానిస్టేబుల్స్, మనం అఘోరాలు పట్టుకున్న సందర్భంగా మనందరికి ప్రమోషన్లు వస్తున్నాయి కదా, ఈ సందర్భంగా నేను చెయ్యాలనుకుంటున్నానయ్యా. సీక్రెట్ సస్పెన్స్ నేను చెప్పను, చేసి చూపిస్తాను రాజా. చూడండి సరదాలు సరదాగానే ఉండాలి కానీ వాటికి బానిసలు కాకూడదు. అలా అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. టేక్ కేర్ కానిస్టేబుల్స్. ఫాలో మీ. ఫాలో మీ. ఈ పొజిషన్ చాలా మంచిది.